కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి మరోసారి విజయంపై ధీమాగా ఉంది బీజేపీ. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇంతకు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ బీజేపీలలో గెలిచేదెవరు? ఛత్తీస్గఢ్ ఓటర్ నాడి పట్టిందెవరు? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మొత్తం 90 శాసనసభ స్థానాలుండగా ఈ నెల 7న 20 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరిగింది. 22 జిల్లాల పరిధిలో ఉన్న మిగతా 70 స్థానాలకు రెండో విడతలో పోలింగ్ ముగిసింది. అయితే ఈసారి కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఈసారి కూడా అదే స్థాయి రికార్డు సీట్లతో అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. గత 5 ఏళ్ల పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, రానున్న ఎన్నికల్లో గెలిస్తే అమలు చేయనున్న హామీలతో పాటు ఉచితాలపైనే ఎక్కువగా నమ్మకముంది కాంగ్రెస్కి. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిలుపుకోవడం కోసం సంక్షేమ పథకాలను సీనియర్ నాయకులనే నమ్ముకుంది కాంగ్రెస్. రైతులు, గిరిజనులు, పేదలకు ప్రకటించిన హామీలు, పథకాలతో మరోసారి గెలుస్తామనే ధీమాగా ఉంది కాంగ్రెస్. సీఎం భూపేష్ బఘేల్కు ప్రజల్లో ఉన్న చరిష్మా కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. ఓబీసీ, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భూపేష్ బఘేల్కు మంచి పట్టుంది. వీటితో పాటు బఘేల్ ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్, గోధాన్ న్యాయ్ యోజన, నిరుద్యోగ భృతి వంటి కార్యక్రమాలు తిరిగి అధికారం కట్టబెడతాయని భావిస్తోంది హస్తం పార్టీ. గిరిజనులు, ఓబీసీలు ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్లో కులగణన నిర్వహిస్తామని చెప్పడం కూడా కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. రైతులకు రుణమాఫీ చేస్తామని, వరిధాన్యం కొంటామని, 17.5 లక్షల మందికి నివాస గృహాలను అందిస్తామని బఘేల్ ఇచ్చిన హామీలు తమ గెలుపునకు దోహదం చేస్తాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతుల రుణాలు మాఫీపై 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్నే మరోసారి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2023లో కూడా అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఇప్పటికే ప్రకటించి రైతులను ఆకట్టుకునే యత్నం చేశారు. ఛత్తీస్గఢ్లో రెండోసారి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న హస్తం పార్టీ అగ్రనేతలు గత కొన్ని రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం భూపేష్ బఘేల్ ప్రచారాన్ని హోరెత్తించారు. కమలం పార్టీ నేతలు చేసిన అవినీతి ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు. తమ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే బీజేపీ సారథ్యంలోని మోదీ సర్కార్ దేశ వనరులను దోచిపెడుతోందని ఆరోపించారు. రైతులు, మహిళలు, గిరిజనులు, దళితులు కోసం బఘేల్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కాంగ్రెస్ నేతలు ప్రధానంగా ప్రచారం చేశారు. 2018లో మాదిరిగానే ఈసారి కూడా రైతులు రుణాలు మాఫీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కులగణన హామీ ద్వారా ఓబీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, ఇతర హామీలపైనే ఎక్కువ విశ్వాసంతో ఉంది. మరోవైపు గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి తిరిగి సీఎం పీఠం దక్కించుకునేందుకు శాయశక్తులా శ్రమించింది. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ జోరుగా ప్రచారం నిర్వహించారు. బఘేల్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ అవినీతి, మహాదేవ్ యాప్ కుంభకోణం, ఉద్యోగ నియామక కుంభకోణం, నక్సల్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అయితే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో ఈసారి ఛత్తీస్గఢ్లో ఖచ్చితంగా గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది బీజేపీ. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పలు హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు బీజేపీ నేతలు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోన్న కమలనాథులు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఛత్తీస్గఢ్లో నక్సల్ సహా
పలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించిన బీజేపీ నేతలు కాంగ్రెస్ మతమార్పిడి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రజలకు వివరించారు. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదన్న కమలనాథులు రెండో విడతలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెబుతున్నారు. రెండు పద్దెనిమిది ఎన్నికల్లో 68 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. బీజేపీ కేవలం 15 సీట్లతో సరిపెట్టుకుంది. తాజాగా రెండో విడతలో 70 స్థానాలకు జరిగిన పోలింగ్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని భావిస్తున్నాయి ఇరు పార్టీలు. ఈ 70 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 50 చోట్ల గెలుపొందగా బీజేపీ 13 సీట్లలో విజయం సాధించింది. జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ 4, బీఎస్పీ 2 స్థానాల్లో గెలుపొందాయి. ఈసారి కూడా గత ఎన్నికల ఫలితాలు రిపీట్ చేస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉండగా కాంగ్రెస్ను ఓడించి అధికారంలోకి వస్తామని బీజేపీ భావిస్తోంది. ఛత్తీస్గఢ్లో 2 విడతల్లో జరిగిన 90 స్థానాల్లో మెజారిటీ సీట్లలో గెలుపొందేందుకు కాంగ్రెస్ బీజేపీలు పోటాపోటీగా ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రచారం నిర్వహించాయి. అంతేకాదు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు వారికి ఉచితాలు ప్రకటించాయి. అయితే ఓటరు తీర్పు ఏంటనేది 3 తేదీనే తెలియనుంది. ఛత్తీస్గఢ్లో సంక్షేమ మంత్రంతో కాంగ్రెస్ మరోసారి సీఎం పీఠం కైవసం చేసుకోవాలని భావిస్తుండగా గత ఎన్నికల్లో కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. మరి ఛత్తీస్గఢ్ ఓటర్ తీర్పు ఏంటనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. ఐఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.